డిఫరెంట్ వర్షన్స్ అందరూ మాట్లాడారు. జనసేన ఎలా చూస్తుంది ఈ వివాదాన్ని, పోసాని కృష్ణమురళి రేపెట్టిన వివాదాన్ని జనసేన ఎలా చూస్తుంది? సార్ ఇందాకే నేను ఆడియో మీకు వింటూ ఉన్నాను సార్. ఎక్కడ అన్నయ్య అంటే, ఈరోజు అన్నయ్య అంటే ఓర్పుగా ఓదార్పుగా తమ్ముళ్ళని కుటుంబాన్ని సరిదిద్దేవాడని భావిస్తున్నాను సార్. అటువంటి చిరంజీవి గారు అగ్రెసివ్గా మాట్లాడారా అసలు, అదేంటి అంటూ మీరు ఇందాక చర్చలో అడిగితే నాకు తెలియదు, కానీ మళ్ళీ నేను ఇప్పుడు రివైండ్ చేసి విన్నానండి. ఆ విన్న మాటల్లో ఉభయులకి ఇబ్బంది లేకుండా సినిమా ఇండస్ట్రీలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కాస్త మీరు మా ఎందు దయ ఉంచాలి అంటూ, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామంటూ ఈరోజు చిరంజీవి గారి భాష ఎప్పుడు మారదండి. ఈరోజు రంగుల రత్నం గుర్రంలాగా కొంత మినిస్ట్రీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఆ పార్టీని పెట్టి ఈరోజు నడపలేక వెళ్ళిపోయాడు అంటూ ఇంకా కొన్ని పదాలు వాడుతూ ఉన్న టైంలో కూడా మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెట్టి వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు ఎవరు వాళ్ళు? నిన్నటిదాకా మొన్నటిదాకా నాతో కలిసి సహచర్యంగా ఉన్నవాళ్ళు పోనీయండి వదిలేయండి నేను కాంట్రవర్సీకి పోను అంటారు అటువంటి వ్యక్తి అండి. ఆ వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి నిజంగా ఈరోజు బురద జల్లితే ఆ బురదని కడిగేసేవాడయి ఉంటే ఆ ప్రజారాజ్యం పార్టీ కూడా ఈ రోజుకి నడవబడి ఉండేదండి. ఇలాంటి విమర్శలను ఆయన ఎదుర్కోలేక, లేకపోతే ఆయన కూడా మనం మాట్లాడినటువంటి భాషలో 1% భాష కూడా ఆయన ఎప్పటికీ మాట్లాడరండి. అటువంటి వ్యక్తి మీద నిందలు వేయాలనుకునే దౌర్భాగ్యులు ఆకాశం మీద ఉమ్మూసినట్టే. ఈ రోజుకి రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారికి ప్రచారంకి వస్తున్నాను. ఇంకోటి ఎప్పుడు ఎందుకు చెప్పలేదంటే ఆయన మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆధారపడి ఉంది. ఈరోజు ఒక తల్లి ఒక బిడ్డని సినిమా ఇండస్ట్రీకి, ఒక తల్లి ఒక బిడ్డని రాజకీయానికి దత్తత ఇచ్చినట్టుగా అతను ఏ రోజు రాజకీయంలోకి తలదూర్చలేదు. ఇప్పుడు కేవలం అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కష్టంరా వద్దురా, వాళ్ళు వెదవల్లా లోఫర్రా, వాళ్ళతో మనకు వద్దురా, ఈ పార్టీలు వద్దురా, మన సినిమాలో మనం చేసుకున్నామంటే లేదన్నా, మనం నమ్ముకున్న జనం కోసం నేను వెళ్ళాల్సిందే, ఎన్ని మాటలైనా పడతాను, ఎంత బురద జల్లినా బురదని నేను కడుగుతాను అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. అలా వదిలేశారు, నువ్వు వెళ్ళలేవురా, వెనక్కి వస్తావురా అన్నా సరే, వెనక్కి వచ్చే పరిస్థితి వచ్చినా సరే వెనుతిరక్కకుండా రెండు చోట్ల ఓడిపోయినా మా నాయకుడు నిలబడ్డాడండి. అతని ధైర్య సాహసాలు మెచ్చి ఈరోజు కుటుంబం మొత్తం పిడుగు ఏదైతే పిఠాపురానికి వచ్చి ఈరోజు మా స్వస్థలం అంటే ఎప్పుడు తెలియదండి, మా నాన్నగారు అక్కడికక్కడికి ట్రాన్స్ఫర్లు అయిపోయేవాళ్ళు, మా తాతగారు ఈ రోజుకి మా బాబాయ్ పిఠాపురం వచ్చాడు, ఇదే మా స్వస్థలం, మేము సెలవులకి ఇక్కడికే వస్తాం, మా కుటుంబాలను తీసుకొని వస్తాం అంటూ కుటుంబం మొత్తం క్యూ లైన్ కట్టి ఈరోజు ప్రచారానికి వస్తుందండి. సిగ్గుండాలి ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి, అది అధికార పార్టీ వ్యక్తులకైనా ఇంకొకటికైనా. సినిమా ఇండస్ట్రీలో ఏసీ బిల్లులు పెరగట్లేదు, ఆ ఇంకొకళ్ళలో చింతకాయల విజయ పాత్ర కూడా ఆయన కూడా ఉన్నారంటారా, ఆ ఇంకొకళ్ళు అన్నారు సార్? సార్ ఎవరు ఎప్పుడు మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్.